హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిడ్డ ముచ్చట్లు. అండ్ ఈరోజు మన స్పెషల్ బ్లాగ్ వచ్చేసి రాఖీ బ్లాగ్ అండి. ఈరోజు రక్షాబంధన్ కదా, అందుకే రాఖీ మీద బ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. అండ్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఈరోజు బ్లాగ్లో స్పెషాలిటీ ఏంటంటే మా మమ్మీ డాడీ కూడా, అంటే విత్ మై ఎంటైర్ ఫ్యామిలీ నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ సో నాకైతే సొంతంగా లైక్ అన్నతమ్ములు అయితే ఎవరు లేరండి, ఎందుకంటే నేను మా సిస్టర్ ఇద్దరమే. ఇంకా నాకైతే ఎవ్రీ రక్షాబంధన్ కనిపిస్తూ ఉంటుంది, అరే నాకు కూడా ఒక తమ్ముడు అన్నయ్య ఉంటే బాగుండేది అని చెప్పి. పెద్దమ్మ వాళ్ళ మా అన్నయ్యలు ఉంటారు, మా పెద్దమ్మ వాళ్ళ సన్స్. సో వాళ్ళకైతే నేను ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కడతాను, బట్ స్టిల్ ఎక్కడో ఒక చిన్న మిస్సింగ్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే ఎవ్రీ ఇయర్ ఓన్లీ డాడీకే రాఖీ కడదాము. రాఖీ కట్టేసి ఇంకా డాడీ బ్లెసింగ్స్ తీసుకుంటాము అంతే. ఇంకా అన్నయ్య వాళ్ళకి ఒకవేళ వీలు కుదిరితేనేమో వెళ్తాము, లేదు వాళ్ళు బిజీగా ఉన్నారు ఆఫీస్లో ఉన్నారు అంటే కనుక ఇంకా కట్టడం అయితే అసలు కుదరదు. సో సమ్హౌ ఆ ఫీలింగ్ ఎంత బ్యాడ్గా ఉంటుందంటే అందరూ అరే నేను రాఖీ కట్టుకున్నాను మా అన్నయ్యకి అదని చెప్తుంటారు, బట్ ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ అండ్ మేము చాలా మిస్ అవుతాము. రక్షాబంధన్ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది ఎవరన్నా ఒక్కరున్నా బాగుంటుంది ఇంట్లో అన్నయ్య కానీ తమ్ముడు కానీ అని, ఎందుకంటే మనని ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు. రక్షాబంధన్ అంటేనే అది కదండి, మనకి రక్షగా ఎప్పుడు ఉండాలి అని చెప్పి కోరుకొని కడతాము రాఖీ వాళ్ళకి. సో మనకు ఆ ప్రొటెక్షన్ అనేది వాళ్ళ నుంచి దొరుకుతుంది. అండ్ బట్ ఇట్స్ ఓకే, ఈసారి నా యూట్యూబ్ ఫ్యామిలీలో చాలామందే ఉన్నారు, చాలామంది కొందరు కమెంట్స్ కూడా పెడుతున్నారు వెరీ నైసిస్ అనేసి. సో ఆ ఒక మాట కూడా చాలండి, నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఎప్పుడు మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఇలానే ఉండాలి. అండ్ మన సబ్స్క్రిప్షన్స్లో అండ్ మన సబ్స్క్రైబర్స్లో అందరూ ఉన్న అన్నయ్యలందరూ, అంటే నన్ను చెల్లెగా ఆదరించే ప్రతి ఒక్కరికి హ్యాపీ రక్షాబంధన్. కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అవుతాయి, లైక్ ఎలా అంటే రాఖీ కట్టడం అనేది కొంచెం మిస్ అయిందండి క్లిప్పింగ్, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా. సో లైక్ మమ్మీ డాడీకి అయితే కెమెరా హ్యాండిల్ చేయడం రాదు, సో అందుకనేసి ఆ క్లిప్స్ ఒకటి మిస్ అయినాయి, మిగిలిన ప్రతి ఒక్కటి నేను కవర్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్ వాచ్ అండ్ ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్స్తోనే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి మేమందరం ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడ మా డాడీ అయితే ఫస్ట్ పూజ అయితే చేస్తున్నారు, లక్ష్మీదేవికి అలంకరణ సపరేట్గా చేస్తాము, అలాగే శివుణ్ణి కూడా ఎవ్రీడే స్పెషల్గా అయితే పూజించుకుంటాము. ఇంకా ఫస్ట్ డాడీ పూజ చేసిన తర్వాత ఇంకా కాసేపు అయ్యాక మమ్మీ కూడా వచ్చి పూజ అయితే చేస్తుంది, ఎందుకంటే మమ్మీ ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేయాలి కాబట్టి. ఇక మమ్మీ ప్రసాదం ప్రిపేర్ చేశాక వచ్చి మళ్ళీ రాఖీలు ఏవైతే ఉంటాయో మనం కట్టుకోవడానికి తెచ్చుకున్న రాఖీస్ అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి మంగళహారతి అవన్నీ రెడీ చేస్తుందండి. ఇక్కడ మా డాడీ అయితే స్వీట్స్లోకి కాజు రోల్స్ అయితే తెచ్చాడు. నేను చెప్పాను కదా మంగళహారతి ప్లేట్ అని చెప్పి, అందులో ఒక కుంకుమ భరణ అలాగే నెయ్యి పోసి దీపం వెలిగిస్తాం కదా, సో అదైతే ముందు ప్రిపేర్ చేసి పెట్టేస్తాము, ఎందుకంటే ఫస్ట్ దేవుడికే మంగళహారతి ఇవ్వాలి కాబట్టి. ఆయనకి ఇచ్చిన తర్వాతే మేమైతే రాఖీ కట్టుకుంటాము. ఫస్ట్ ఈ రాఖీస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ దేవుడికి ఒక రాఖీ పెట్టిన తర్వాతే పూజ చేసిన తర్వాతే మనం రాఖీస్ ఏవైతే ఉంటాయో అవి కట్టుకుంటామన్నమాట. ఇప్పుడైతే మేము యాక్చువల్గా పూజా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే చేసేస్తున్నాము. ఈ రాఖీస్ అన్నీ మా మమ్మీ ఫస్ట్ దేవుడి ముందు పెట్టేసి హారతి అయితే ఇస్తుందండి. హారతి ఇచ్చిన తర్వాత మనము ఆ రాఖీస్ మీద వాటర్ చల్లుకోవాలి 3 times. అలాగే మనం ఏదైతే ప్రసాదం అయితే చేస్తామో ఆ ప్రసాదాన్ని కూడా దేవుడికి నివేదించుకోవాలి. మా మమ్మీ అయితే ఈరోజు స్పెషల్గా సేమియా అయితే చేసిందండి, ఆ క్లిప్పింగ్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దేవుడికి మనము ఇలా రాఖీ సమర్పించిన తర్వాతే దేవుడికి రాఖీ కట్టినట్టు అవుతుందంట ఫస్ట్. సో తర్వాత మనము కట్టుకోవచ్చు. ఆ మంగళహారతి ఏదైతే ఉంటుందో అది కూడా ఆయనకి ఫస్ట్ చూపించిన తర్వాతే అది మనము మనవరకి వస్తుంది. అది ఇక్కడ నేను చెప్పాను కదా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తానని, ఇక్కడ మా మమ్మీ సేమియా చేసే క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసేసాను మీరు చూడొచ్చు. ఇక ఇప్పుడు రాఖీ కట్టడానికి అని చెప్పి ప్రిపరేషన్స్ అన్నీ వీఆర్ డన్. సో మంగళహారతి వెలిగించేసాము, అలాగే స్వీట్స్ అండ్ రాఖీ అన్నీ తెచ్చి చైర్ మీద పెట్టేసింది మా మమ్మీ. ఇంకా మా డాడీకి కట్టడమే లేట్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ కట్టే క్లిప్పింగ్ ఒకటి అయితే మిస్ అయిందండి, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఒక్కదాన్నే కెమెరా హ్యాండిల్ చేసుకోవాలి అండ్ రాఖీ కూడా కట్టాలి కాబట్టి ఒక చేతితో కెమెరా హ్యాండిల్ చేస్తూ ఇంకో చేతితో రాఖీ కట్టలేను కాబట్టి ఆ క్లిప్పింగ్ ఒకటైతే మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. అండ్ మిగిలిన క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసేసాను మీరు చూడొచ్చు. ఈ రాఖీ వచ్చేసి మార్నింగ్ 10 లోపే కట్టుకోవాలని చెప్పారండి, ఎందుకంటే అది బ్రహ్మముహూర్తం అంట, తర్వాత మళ్ళీ ముహూర్తం లేదు అనేసి అన్నారు, అందుకే
మేమైతే 10 లోపే కట్టాలి అని చెప్పి ఎర్లీగా లేచి కట్టేశాము రాఖీ 10 లోపే. అది బెటర్ కదా ఇంకా దుర్ముహూర్తంలో ఎందుకు అని చెప్పి నేను చూపించలేదు. నేను చెప్పాను కదా డాడీకి రాఖీ కట్టిన చూపిస్తానని, ఇదే అండి డాడీ కట్టిన రాఖీ. మా మమ్మీ డాడీతో ఫస్ట్ వ్లాగ్ అని చెప్పాను కదా, సో వీళ్ళే మా మమ్మీ డాడీ అనమాట, డాడీ అండ్ మా మమ్మీ. ఆ డాడీకి అయితే నేను రాఖీ అయితే కట్టేశానండి ఎర్లీ మార్నింగే. సో మా మమ్మీ డాడీ మీకు రక్షాబంధన్ విషెస్ అయితే చెప్తారు. సో హ్యాపీ రక్షాబంధన్ ఎవ్రీవన్. ఈరోజు మనం రక్షాబంధన్ వ్లాగ్, సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్, అండ్ ఆల్సో మన ఛానల్ని చూసిన వాళ్ళు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.